సార్ నందమూరి వారసుడిగా ఎన్టీఆర్ చంద్రబాబుని కలవాలి అని అంటే ఈజీ వే ఉంటుంది, కానీ మెగా ఫ్యామిలీని అడ్డు పెట్టుకుని రామ్ చరణ్ తో పాటు కలవాలి అని అనుకుంటున్నారు. దీని వెనకాల ఏమైనా రహస్యం ఉందా, లేకపోతే అసలు ఏంటి దీని వెనకాల ఉన్న అంతరార్థం ఏంటి? రామ్ చరణ్ మీద, మెగా ఫ్యామిలీ మీద చంద్రబాబు నాయుడుకి, కానీ రామ్ చరణ్ తో కలిసి వెళ్ళడానికి వెనకాల ఉన్న రీజన్ ఏంటి? ఆయనకున్న ఉద్దేశం ఆయనకుంటుంది, సేఫ్ గార్డ్ గా రామ్ చరణ్ పెట్టుకున్నాడు. ప్రజల యొక్క ఉద్దేశం కూడా ఇదే ఉంది, ఇన్ని రోజులు కలవని తారక్ ఇప్పుడు ఎందుకు కలవబోతున్నారు అని. అన్సీన్ బార్గెనింగ్ జరుగుతుంది, ఆయన తేలడు ఈయన తేలడు. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్వేత. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ అండ్ డైరెక్టర్ ఇమ్మంది రామారావు గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్ నందమూరి వారసుడిగా ఎన్టీఆర్ చంద్రబాబుని కలవాలి అని అంటే ఈజీ వే ఉంటుంది, కానీ మెగా ఫ్యామిలీని అడ్డు పెట్టుకుని రామ్ చరణ్ తో పాటు కలవాలి అని అనుకుంటున్నారు, దీని వెనకాల ఏమైనా రహస్యం ఉందా, లేకపోతే అసలు ఏంటి దీని వెనకాల ఉన్న అంతరార్థం ఏంటి? ఇది ఒక మంచి వ్యూహం, ఎందుకంటే రామ్ చరణ్ చాలా అంటే వివాదాస్పదుడు కాదు, కాంట్రవర్సీ జోలికి వెళ్ళడు. కనుక రామ్ చరణ్ మీద, మెగా ఫ్యామిలీ మీద చంద్రబాబు నాయుడికి అత్యంత అభిమానం. వాళ్ళు ఏమి అవసరం వస్తే త్యాగాలు చేస్తారు, కానీ ఎప్పుడు స్వార్థం చూసుకోరని ఒక అభ్యంతరం, ఒక నిర్ణయం అయింది. వాళ్ళు స్వార్థం చూసుకోరు అనేది నట్టి నమ్మకం. ఇకపోతే తారకు ఇంతకాలం ఎందుకు కలవలేదు, నేను జైల్లో ఉన్నా ఎందుకు కలవలేదు, నాకు చావు బ్రతుకుల సమస్య ఉందని ఎలా చేసినా ఎందుకు కలవలేదు అనేది మనసులో ఉంటుంది. అయితే వాళ్ళకి ఏంటంటే గొప్పతనం అంటే నెత్తి మీద పిడుగులు పడుతున్నా సరే నవ్వుతూ మాట్లాడతారు. ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఏం నవ్వుతూ మాట్లాడతారు, రాజకీయ నాయకులు ఒక్కొక్క ల్యాక్ చేస్తారు. ఇప్పుడు వైఎస్ జగన్ గారు ట్యాక్ చేసినట్టు ఎవరు ల్యాక్ చేస్తారు? ఓ అంబటి రాంబాబు డైలాగ్ డెలివరీ రోజా ఎలా ఉంటారన్నమాట. గనక ఇవన్నీ ఆలోచించుకోవాలి కదా, మామయ్య ఎంత కష్టపడ్డాడు. ఆ సొంత మేనత్త భువనేశ్వరి కంట తడిపి ఒక మాట అందమ్మా, చాలా ఆ రోజు నేను కళ్ళ కళ్ళల్లో నీళ్లు చిమ్మాయన్నమాట. ఏమిటి మా స్థితి ఎలాగుంది, మా ఆయన చూస్తే ఢిల్లీలో ఉన్నాడు, మా అత్త చూస్తుంటే రాజమండ్రిలో ఉంది, నేను చూస్తే విజయవాడలో ఉన్నాడు, అక్కడ ఆయనకి భోజనం అది అది అందుతుందో లేదో. నా కొడుకు చూస్తే హైదరాబాద్లో ఒకడు ఉన్నాడు, ఆయా జీవితంలో పెరుగుతున్నాడు, ఎందుకు మా జీవితం అని చక్కగా చెప్పింది. అంటే రియల్గా చెప్పింది బాగుంది, కానీ అంత బాగా నా కొడుకు నా దగ్గర లేడు, నా మొగుడు నా దగ్గర లేడు, మా అత్త నా దగ్గర లేదు, నేనైతే ఒంటరిగా ఉంటున్నాను, వారికి వంటకాలు ఏదో చేసి పంపిస్తున్నాను, అది వెళ్తున్నాను. తర్వాత ఏంటంటే నా పిల్లలు ముఖ్యంగా అక్కడ మాయాల చేతిలో ఉండిపోయాడు, మా మామయ్య చావు బ్రతుల మధ్య ఉన్నాడు, ఎందుకు మా జీవితం చెప్పినప్పుడు షభాష్ అనుకున్నాను అన్నమాట. అంతే కదా, ఇవన్నీ మన మనసులో ఉంటాయి కదా, ఆ మనసులో ఉన్నవి పెట్టుకునే మాట్లాడతారు. అది అయితే ఇద్దరు సోలోగా వెళ్తే అనుకుంటారు కదా, నీకు ఇప్పుడు గుర్తించానా తారక్, నీకేం ద్రోహం చేశానయ్యా, అంటే ఒక మాట నీకేమి ద్రోహం చేశాను అయ్యా, మీ మేనత్ కదా ఇంటికి పెద్ద అంత ఇస్తే ఎన్టీ రామారావు గారు చచ్చిపోయిన తర్వాత ఈయన ఇంటికి పెద్దే కదా, అంటే అంత ఉన్నత కుటుంబంలో పుట్టిన నువ్వు అంటే ఎక్కడ సమాధానం ఉండదు మాట. కానీ రామ్ చరణ్ తో కలిసి వెళ్ళడానికి వెనకాల ఉన్న రీజన్ ఏంటి? రామ్ చరణ్ ఆయనకున్న ఉద్దేశం ఆయనకుంటుంది, సేఫ్ గార్డ్ గా రామ్ చరణ్ పెట్టుకున్నాడు. రేపు పొద్దున గేమ్ చేంజర్ వస్తుంది, గేమ్ చేంజర్ ప్రమోషన్ కి తారక్ వచ్చి తీరాడు. ఇద్దరికి ఒక అంతే కదండి, వీటికి వచ్చాను నేను కొద్దిగా గిఫ్ట్లు ఇచ్చాను, మా నేను పిలిచాను నెక్స్ట్ మంత్ నాకు ఇంట్లో ఏదో సెలబ్రేషన్ ఉంది పిలిచాను, మీకు ఎంత గిఫ్ట్ ఇచ్చానో దాంట్లో పదో ఉంది గిఫ్ట్ అయినా మీరు ఇస్తారు కదా, ఇచ్చిన ఇవ్వకుండా మీరు నా ఇంటికి వస్తారు కదా. అది స్ట్రాటజీ. వెళ్ళి టికెట్ రేట్ ఈ దేవరా సినిమా టికెట్ రేట్ పెంచడం కొరకు చంద్రబాబు నాయుడుని కలవబోతున్నారు అని ఒక స్టేట్మెంట్ వినిపిస్తుంది. అంతవరకు నిజం మనకి బయట సాధ్యపడని విషయాలు అయితే హైకమాండ్ చెప్పుకోవాల్సింది. అంత ముందు అంటే దాసరి నారాయణరావు గారు, రాఘవేంద్రరావు గారు వాళ్ళ సినిమాకి ఒక ఫోన్ చేశారనుకోండి,
డిస్ట్రిబ్యూటర్ ఏమయ్యా నువ్వు నైజాం తీసుకుంటావా లేకపోతే మన విజయవాడ తీసుకుంటావా ఈస్ట్ గోదావరి తీసుకుంటా అడిగారంటే సార్ ఆ సినిమా రేంజ్కి మేము అందుకోలేమండి కొన్ని ఎంత ఇస్తావా చెప్పు ఆ సినిమాకి ఈస్ట్ గోదావరి 15 లక్షలు ఇస్తానండి అంటే ఇచ్చేసేవారు. అప్పుడు డిస్ట్రిబ్యూటర్లు వచ్చి మద్రాసులో రోహిణి లాడ్జ్ రోహిణి ఇంటర్నేషనల్లో ఉండేవారు మేము అందరూ అక్కడే ఉండేవారు. డిస్ట్రిబ్యూటర్లు ఏం చేశారంటే బాగా దర్జాగా ఖర్చు పెడతారు మద్రాసు ఆడవచ్చు పెద్ద ఫ్యాన్సీ కదా రోహిణి అంటే మనం వెళ్ళినట్టే అప్పుడు జర్నలిస్ట్ని కదా నేను వెళ్తే ఎంతో గొప్పగా చూసేవారు ఉదయం కాఫీ టిఫిన్లు మధ్యాహ్నం భోజనం చివరి దర్జాగా ఉండేవారు అన్నమాట. అంటే సినిమా కొంటాం కొంటాం కొంటామని ఎగబడిగేవారు ఎగబడేవారు అన్నమాట. అలాంటిది రోహిణి ఇంటర్నేషనల్ ఖాళీ అయిపోయింది అన్నమాట. ఈ కొంటాం కొంటాం అనే వాళ్ళందరూ కూడా ఇప్పుడు వెళ్ళి వాళ్ళు బతిమారుకుంటే కానీ కొనరు సినిమా. వాళ్ళ డిస్ట్రిబ్యూటర్లు అంతా కొంతమంది నష్టపోయారు కొంతమంది చాలా దెబ్బతిన్నారు కనుక ఎంతో గ్యారంటీ ఉంటే కానీ సినిమా కొనేది ఎవరు లేరు. కానీ ఇప్పుడు మీరు అన్నట్టు ఇంకా బయట ప్రజల యొక్క ఉద్దేశం కూడా ఇదే ఉంది ఇన్ని రోజులు కలవని తారక్ ఇప్పుడు ఎందుకు కలవబోతున్నారు అని. మరి ఈ కలిసిన తర్వాత చంద్రబాబు గారి రియాక్షన్ ఎలా ఉండబోతుంది? వాళ్ళు నటులమ్మ చంద్రబాబు నాయుడు నాకు ఇష్టం ఏముంటుంది మంచిది బాగున్నా తారక్ చూస్తున్నాను నీ డెవలప్మెంట్ చూస్తున్నాను ఏనన్నా అమ్మ ఆరోగ్యం బాగుందా ఇలా అంటారు అయ్యే మాట్లాడతారు పావుగంట మాట్లాడితే పావుగంటి విషయాన్ని ఈయన చేస్తాడు ఆయన చేస్తాడు. అంటే పొలిటికల్ పరంగా తారక్ వల్ల ఈయనకు కూడా ఏమైనా ఉపయోగం ఉంటుందంటారా? ఇదేం లేదమ్మా రామచరణ్ తీసుకెళ్ళడానికి కారణం ఏంటంటే రామచరణ్కి పవన్ కళ్యాణ్ గారికి ప్రాణ సమానమైన అనుబంధం ఉంది. ఇప్పుడు రామచరణ్ ద్వారా చెప్పిస్తాడు అయితే మరి జనసేన పార్టీకి అంటే చిన్నతో చెప్తాడు ఆ చిన్న కాస్త సంబంధిత అందువల్ల అన్సీన్ బార్గెనింగ్ జరుగుతుంది ఆయన తేలడు ఈయన తేలడు పోనీ ఆయన రేటు పెంచారో లేడో తీసి పక్కన పెట్టినట్టయితే ఈ విధంగా మళ్ళీ ఓటు అయ్యారు కదా కలవడానికి ఒక కారణం కావాలి కదా బలమైన కారణం కావాలి కదా ఆయన ఆపదలో ఉన్నప్పుడు ఈయన వెళ్ళకపోయినా ఈయన కూడా ఆ సినిమా అప్పుడు పోయినట్టు ఏమవుతాడు చెప్పండి ఖచ్చితంగా సేల్ అవుతారు అంటే ఫ్రీ బెనిఫిట్స్ కోసం కొంచెం ఎక్కువ పెంచుతారు రేటు మాత్రం ఉన్న ఒక డబ్బుకి ఒక 100 200 ఎక్కువ పెంచుతారు అన్నమాట. తర్వాత బ్లాక్లో సినిమా టికెట్లు అఫీషియల్గా అమ్మేస్తున్నారు అమ్మేది ఎవరు రావటం ఆ బ్లాక్ టికెట్లు అమ్ముకోవడం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. నాకంటే నన్ను ఒక ఎక్కడ వస్తుందంటే వాళ్ళు వచ్చేసి సినిమాని 3000కి కొన్నా అంటాడు గర్వంగా చెప్తాడు ఇంకోటి 2000 అంటాడు హౌస్ఫుల్ అంటాడు ఏంటి బ్లాక్ మెయిలింగ్ అంటే బ్లాక్ మార్కెట్ ఈస్ పనిష్డ్ కదా అంటే నువ్వు ఇంత డైరెక్ట్ 3000 రూపాయలు టికెట్ కొనంటే బ్లాక్ మార్కెట్ కదా అది మా బ్లాక్ మార్కెట్ అంటే మనీ రెంటింగ్ కదా అది జోక్గా ఉంటుంది అన్నమాట. నేను దొంగతనం చేశా గర్వంగా చెప్పినట్టు నిన్న ఇద్దరిని పొడిచా అంటే అరెస్ట్ చేయొద్దు ఆ సినిమా 3000 బ్లాక్లో కొన్నంట ఎవడరా నీకు కొనమన్నాడు నువ్వు కొంటావు కూడా కొంటాడు ఇట్ అయిపోతుంది ఇట్స్ ఎ క్రైమ్ నోబడి ఈజ్ గోయింగ్ టు పనిష్ అది. అందువల్ల ఇట్లాంటి కారణాలు అన్నీ ఉన్నాయి కనుక వాళ్ళు ఏకమయ్యారు రాజకీయంగా కారణాలు ఉంటాయి.